నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్య అంశాలు. రైతు బంధు చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగితే తహసీల్దారులే బాధ్యత వహించాలి, వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించిన జిల్లా కలెక్టర్. మోర్తాడ్ మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ బూత్లపై రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ శ్రీనివాస్. జక్రాన్పల్లి మండల ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దు, సూచించిన ఎస్ఐ సురేష్ కుమార్. ఏర్గడ్ల మండలం తడపాకల్ గోదావరి నదిలో మునిగి ఒకరి మృతి, క్షేమంగా బయటపడిన మరొక వ్యక్తి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జనుము, జిలుగు విత్తనాలు పంపిణీ, వెల్లడించిన అధికారి గోపి. రైతు బంధు చెక్కుల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని, ఏమైనా తప్పులు దొర్లితే తహసీల్దారులు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఈరోజు ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడుతూ, రైతు బంధు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలు పక్కా ప్రణాళికలతో రూపొందించుకొని పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వీఆర్ఓలు సక్రమంగా పనిచేయాలని చెప్పారు. ఎలాంటి తప్పులు జరిగినా, అవకతవకలు జరిగినా తహసీల్దారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జూన్ 20 నాటికి రైతు బంధు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయాధికారి గోపి తదితరులు పాల్గొన్నారు. చాలా క్లియర్ కూడా ఈ గతంలో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు అందరూ కూడా లోయెస్ట్ లెవెల్లో లోయెస్ట్ లెవెల్ అంటే లోయెస్ట్ లెవెల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏ మాత్రం చిన్నది కూడా అవినీతికి ఆస్కారం లేదు. చాలా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోబడదు. ఎవరైనా విన్నవారు కానీ జరిగిన తర్వాత కాంప్లైంట్ వచ్చినా కానీ ఎక్కువ చేయడం జరిగింది. నిర్లక్ష్యాన్ని కూడా ఎక్కడ సైన్ చేయలేదు. మిస్టేక్స్ అవుతున్నాయి, మేము పట్టించుకోలేదు, తీసుకోలేదు. ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈ స్కూల్ అండ్ హోల్ రెస్పాన్సిబుల్, వాళ్ళ మండలాల్లో కరెక్ట్ జరగాలి. ఎంట్రీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కంప్లీట్గా జరిగిందా లేదా, వీటన్నిటి కూడా లేటర్ నోబడి చేయడం చెప్పుకుంటూ, సార్ మాకు అక్కడ ఈఆర్ఓ సరిగ్గా చేయలేదు, డేటా ఎంట్రీ ఆపరేటర్ సరిగ్గా లేడు, ఆయన ఎంట్రీ సరిగ్గా చేయలేదు, వీఆర్ఏ సరిగ్గా లేడు, ఆర్ఏ సరిగ్గా చూడలేదు. మీ మీ మండలాలకు, రెస్పెక్టివ్ మండలాలకు మీరే బాధ్యులు కంప్లీట్లీ 100%. కాబట్టి మీరు తప్పకుండా ఇప్పటివరకు చేసింది కూడా ఇక్కడ చేయబోయేది. గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 20 వరకు, మీరు అసలు ఉద్యోగం వరకు జూన్ 20 వరకు మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పారు. మొత్తం అంటే మీరు ఓన్లీ పార్ట్ ఏ అని అనుకుంటున్నారు, పార్ట్ ఏ కాదు, ఇంక్లూడింగ్ పార్ట్ బి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నారు, పార్ట్ బిలో కూడా మీరు పెట్టినాయి. అంటే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో, ఎవరికైతే సహాయం అవసరమో, మీరు డ్యూరింగ్ 100 డేస్ ఎలా నుంచి ఈ గ్రామాల నుంచి చేసిన సందర్భంలో కానీ. మోర్తాడ్ మండల పరిషత్ కార్యాలయంలో నేడు ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలింగ్ బూతులపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని గ్రామాల్లో పోలింగ్ బూతులు ఎక్కడెక్కడ నిర్వహించే ప్రదేశాలు ఉన్నాయో రాజకీయ పార్టీల నేతలకు ఎంపీడీఓ శ్రీనివాస్ వివరించారు. ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే తెలపవలసిందిగా సూచించారు, వాటిని పరిశీలిస్తామని చెప్పారు. పోలింగ్ బూతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఏలియా, ఎంఐఎం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చక్రన్పల్లి మండల ప్రజలు ఎటువంటి వదంతులు, అపోహలు నమ్మకుండా ధైర్యంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలని, ప్రజలకు 24 గంటలు రక్షణ ఉండి సేవలు అందిస్తామని జక్రన్పల్లి ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. జక్రన్పల్లి మండల ప్రజలకు
ఎట్రంపల్లి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయనివ్వగా ఈ మధ్యన రోజు పుకార్లు వస్తూ ఉన్నాయి, దోపిడీ దొంగలు వచ్చినాయని చెప్పేసి, పార్థి గ్యాంగ్ వచ్చినాయని చెప్పేసి, దోపిడీలు హత్యలు దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలలో ఒక ఆందోళన మొదలైంది. దీని రోజు ప్రజలందరూ భయభ్రాంతులు గురవుతున్నారని మాకు రోజు సమాచారం వస్తూ ఉంది. మా పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ, జట్రంపల్లి మండల ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే, ఇటువంటి గ్యాంగులు కానీ, పార్థి గ్యాంగులు కానీ, గుజరాత్ గ్యాంగులు కానీ, బాంబే గ్యాంగులు కానీ ఎటువంటివి ఇక్కడ ఎక్కడ రాలేవు. ఎటువంటి దోపిడీలు దొంగతనాలు కూడా ఇప్పటివరకు ఎక్కడ జరిగిన సంఘటనలు లేవు. ప్రజలు ఈ వదంతులు నమ్మవద్దు. ఇవన్నీ వదంతులు, పుకార్లు, అసత్యాలు. ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎక్కడ ఎటువంటి గ్యాంగులు కానీ, ఎటువంటి దొంగతనాలు కానీ, ఎటువంటి దోపిడీలు హత్యలు అటువంటి ఎక్కడ ఏం జరగట్లేదు. ప్రజలందరూ వీటిని మా మాటగా నమ్మండి. ఎక్కడ ఎటువంటి జరగట్లేదు. ఈ ప్రజలు మాతో సహకరించాల్సింది ఏంటంటే, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయండి. మేము వాళ్ళ సంగతి మేము చూసుకుంటూ ఉంటాము. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది, తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి చేయకుండా, మీకు ఏమైనా అనుమానంగా ఒక వ్యక్తులు కనిపిస్తే, ఒక గుంపు కానీ కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయండి. పోలీస్ స్టేషన్ నంబరు 08463271033 కాల్ చేయండి, లేదంటే 100 డయల్ 100 ఉంటుంది, 100 ఫోన్ చేసి వెంబడి చెప్పండి. మేము వెంబడినే రెస్పాండ్ అవుతూ ఉంటాము. మేము గస్తీ కూడా ముమ్మరం చేసినాము. రోజు నిర్వహించేదానికన్నా 3 times ఎక్కువ చేసి గస్తీ నిర్వహిస్తూ ఉన్నాము. మీకు అందరికీ, ప్రజలకు, జగన్పల్లి మండల ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాము. చెప్పిన మాకు వచ్చిన సమాచారం అందిన కొద్ది నిమిషాల్లోనే, కొద్ది రోజుల్లోనే మేము ముందుకు వస్తాము. మీరు ఎటువంటి భయపడద్దు, ఎటువంటి అపోహలకు లోను కావద్దు. ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఎవ్వరు కూడా షేర్ చేయొద్దండి. షేర్ చేయడం కూడా నేరము. అసత్యాలను, అబద్ధాలను ఇంకొకరికి పంపడము, షేర్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. అది దాన్ని ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా ఈ వదంతులను, పుకార్లను షేర్ చేయొద్దండి. షేర్ చేయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఎక్కడ ఎటువంటిది ఏం లేదండి. ఇది మా పోలీస్ శాఖ తరఫున మీకు మనం. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2వ వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కార్తిక్ తన ఉన్నత చదువులు చదవడానికి వెళ్తున్న సందర్భంగా పిహెచ్సి సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఎర్గట్ల మండలంలోని తడపాకల్ గ్రామంలో గల గోదావరి నదిలో నేడు ప్రమాదవశత్తు కాలు జారిపడి భీమ్గాల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గణేష్ మృతి చెందాడు. ఇంకో వ్యక్తి సాయి కిరణ్ క్షేమంగా బయటపడినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. భీమ్గాల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గణేష్, సాయి కిరణ్లు మొక్కులు చెల్లించుకోవడానికి తెల్లవారుజామున తడపాకల్ గోదావరి నదికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గంగలో స్నానం చేయడానికి దిగిన గణేష్ ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి కిరణ్ నీళ్లలోంచి క్షేమంగా బయటకు వచ్చినట్లు వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రగట్ల ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఫోటోలు తీసి అది మునిగిపోతున్నా. ఏం కాదురా, ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట పీడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నా చేసి ఎంఈఓ రాజగంగరంకు వినతి పత్రాన్ని అందజేశారు. వచ్చే జూన్ మాసంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుందని, ముందస్తు చర్యగా అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలని, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాఠ్య పుస్తకాలను సక్రమంగా పంపిణీ చేయాలని కోరుతూ పీడీఎస్యు నాయకులు ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పీడీఎస్యు డివిజన్ అధ్యక్షుడు
అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ జిరాయత్ నగర్లోని ఎంపీపీఎస్ పాఠశాల శిథిలావస్థకు చేరిందని, వర్షాకాలంలో కూలిపోయే ప్రమాదం ఉందని, చదువుకునే పిల్లలకు ప్రమాదం జరగకముందే నిధులు మంజూరు చేయించి పునర్నిర్మాణం చేయాలని ఆయన కోరారు. అనంతరం ఎంఈఓ రాజగంగారంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో పీడిఎస్యు ప్రధాన కార్యదర్శి సంతోష్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రియాంక, రాజు, సాయి కిరణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలి, అనుమతి లేని పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి, ప్రైవేట్ పాఠశాలపై అనుమతి లేని పాఠశాలను వెంటనే. డివిజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఎంఈఓ లేకపోవడంతో ఆయన చేరికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య అంటే మ్యాటర్ ఏందని చెప్పేసి అంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోతుంది కాబట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి పీడిఎస్గా మేము ఈరోజు ఈ ఎంఈఓ ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా అనుమతి లేనటువంటి ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే జిరాయత్ నగర్ ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి జిరాయత్ నగర్లో ఎంపీపీఎస్ పాఠశాల ఉంది. అయితే దానికి సంబంధించి అది మొత్తం శిథిల వ్యవస్థ చేరడం జరిగింది కాబట్టి గత సంవత్సరం ఆ స్కూల్ విషయంపై దాన్ని కొత్త భవనం ఏర్పాటు చేయాలి, నిర్మించాలని చెప్పేసి కూడా పీడిఎస్గా గత సంవత్సరం మేము దీని మీద చేస్తే దానికి ఇప్పటివరకు కూడా ఏ అధికారి అయినా సరే, ఏ ప్రజాప్రతినిధి అయినా సరే అక్కడ పోయినటువంటి దాఖలు లేవు, అక్కడ పోయి పరిశీలించినటువంటి దాఖలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ స్కూల్కి పోయి చూస్తే పైన వర్షాకాలం ఇప్పుడు ఈ జూన్ స్టార్టింగ్ నుంచే వర్షాలు పడతాయి కాబట్టి ఆ స్కూల్లో అసలు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. పైన చూస్తే రేకులు పలిగి ఆ వర్షం అంతా నిండిపోయి ఒక చెరువు లెక్క నిండిపోయేటువంటి పరిస్థితి ఆ స్కూల్లో ఉంది కాబట్టి తక్షణమే నిధులు మంజూరు చేసి ఆ స్కూల్ని నూతన భవనాన్ని ప్రారంభించే విధంగా ఈ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ ప్రతి స్కూల్లో పాఠ్యపుస్తకాలు అందియాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తోనే మేము కోరుతున్నాం కాబట్టి మొన్న గత సంవత్సరం కూడా ఒక 9th క్లాస్ సంబంధించి కూడా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఒక బుక్ కూడా తక్కువ రావడం జరిగింది కాబట్టి అట్లాంటి నిర్లక్ష్యం చేయకుండా ఒక ప్రక్రియ ప్రకారం ఒక పద్ధతి ప్రకారము ఈ ఎంఈఓ ఈ అధికారులు చొరవ తీసుకొని ఏ ఒక్క సబ్జెక్ట్ సంబంధించి బుక్కులు కూడా తక్కువ కాకుండా చొరవ తీసుకొని ప్రతి స్కూల్కి అందే విధంగా పాఠ్యపుస్తకాలు అందే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దీంట్లో చొరవ తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద ఆయా అధికారులు స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జిలుగు, జనుము విత్తనాలు రాయితీపై అందిస్తున్నట్లు ఆర్మూర్ వ్యవసాయ శాఖ అధికారి గోపి తెలిపారు. వ్యవసాయదారులు విత్తనాలు తీసుకోవడానికి కొత్త పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వ్యవసాయ శాఖకు వచ్చి పచ్చి రొట్ట విత్తనాల కోసం పర్మిట్లు తీసుకుని ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ పక్కన గల తెలంగాణ సీడ్స్ గోదాంలో విత్తనాలు పొందాలని చెప్పారు. 30 కిలోల జిలుగు బస్తా 745 రూపాయలని, 40 కిలోల జనుము బస్తా 1120 రూపాయలని రైతులకు అందజేస్తున్నామని ఆయన వివరించారు. జిలుగు బస్తా విత్తనాలు 2 ఎకరాలకు విత్తుకోవచ్చని, జనుము బస్తా 2 ఎకరాలకు విత్తుకోవడానికి సరిపోతుందని ఆయన రైతులకు సూచించారు. కావలసిన రైతులు శుక్రవారం ఉదయం ఆర్మూర్లోని తెలంగాణ సీడ్స్ కు వచ్చి విత్తనాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. విజ్ఞప్తి చేయగా మరి పొలాల లోపల ఈ పచ్చి రొట్టె ఎరువులైనటువంటి జీలుగా జనుము వేసుకోవడానికి రాయితీ పైన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న 160 క్వింటాల జీలుగు విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. రేపు శుక్రవారం రోజున మరో 400 క్వింటాల జీలుగు విత్తనాలు రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఏమంటే పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చేసి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో పర్మిట్ తీసుకొని టీఎస్ సీడ్స్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆఫీస్లో విత్తనాలు పొందగలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జీలుగా బస్తా 30 కిలోలు ఉంటుంది, 745 రూపాయల ఆ టన్. అదేవిధంగా జనుము 40 కిలోలు ఉంటుంది, 1120 రూపాయలు. జీలుగా బస్తా 2 ఎకరాల నెలకు సరిపోతుంది, 30 కిలోలు ఎకరాకు 12 కిలోలు చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా జనుము అయితే 40 కిలోలు ఉంటుంది, 2 ఎకరాలకు సరిపోతుంది. కాబట్టి ఈ అవసరం మేరకు మాత్రమే రైతులు తీసుకొని విత్తుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. బాబావారికి ప్రత్యేక పూలమాలలతో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.
ఎక్కడి నుంచి ఆరతి టీవీలా సార్? ఎవరు చేస్తున్నారు వాళ్ళది? నిజామాబాద్ జిల్లా బాల్పన మండల కేంద్రంలో చిట్టాపూర్ గ్రామ సమస్త సద్గురు సత్కారంద సాయి దివ్యక్షేత్రంలో మనం ఉన్నాము. ఇక్కడ సాయి దివ్యక్షేత్రంలో గురువారం రోజు నేను పురస్కరించుకొని అశేషమైనటువంటి భక్తజనులు ఇక్కడ వచ్చేసి ఉన్నారు. నేను ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చు మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు అర్చక స్వామి మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గురువారం కావున విద్యార్థిని విద్యార్థులందరూ ఇక్కడికి రావడం జరిగినది. మరియు ఈరోజు గురువారం కాబట్టి బాబావారికి ప్రత్యేక విశేష పూజలు జరిగినవి. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం జరగబడును. అందరూ ప్రజలందరూ అన్నదానంకి వచ్చి తమ తమ విచి తమ తమకు నచ్చినంత విరాళాలు ఇచ్చి అన్నదానం స్వీకరించి వెళ్ళిపోవడం జరుగుతుంది. చిట్టాపూర్ బాల్కొండ మండలం, ఇక్కడ సాయి దివక్షేత్రం స్పెషల్ ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. బయట విలేజ్ వాళ్ళు కూడా వస్తారు, పూజలు చేస్తారు. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం పెడతాము. ఇక్కడ పూజలు అయిన తర్వాత అన్నప్రసాదం తీసుకుని అందరూ వెళ్తారు. స్పెషల్లీ ఈరోజు ఏంటంటే హాలిడేస్ చివరి సెలవులు చివరి వారం కాబట్టి విద్యార్థి మిత్రులు కూడా పెద్ద మొత్తంలో వచ్చారు. ఏదో వచ్చిన వాళ్ళు కూడా తనకు తోచినంత ఉండిల రూపంగానో అన్నదాన రూపంలోనో ఏదో ఒక రూపంలో మాత్రం ఇస్తున్నారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు కూడా దాతనే. ఈరోజు కూడా అక్రన్పల్లి మండలానికి చెందిన పైడి అర్చన ఫిలిప్పీన్స్ దేశంలో ఈ నెల 7వ తారీఖున జరిగిన జూనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. నా పేరు అర్చన, మాది చక్రన్పల్లి. నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సుద్దపల్లిలో చదువుకున్నాను. అక్కడ నేను 9th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను గేము. 9th క్లాస్లో స్టార్ట్ చేసిన నుంచి 10th వరకు అండ్ 9th లో ఏం స్టేట్ మీట్ ఆడలేను. అప్పుడే ఫస్ట్ నేను ఆడడం. 10th క్లాస్లో 7 నేషనల్స్ ఆడాను. నాకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, 3 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి, 1 బ్రాంజ్ మెడల్ వచ్చింది. మళ్ళీ నేను 10th లోనే 7 నేషనల్స్ ఆడాను. 7 నేషనల్స్లో 4 థర్డ్ ప్లేస్ వచ్చినాయి, మిగతాన్ని పార్టిసిపేషన్. మళ్ళీ నేను నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆడాను. ఇంటర్నేషనల్ ఎక్కడ ఆడానంటే ఫిలిప్పీన్స్లో ఆడాను. ఫిలిప్పీన్స్లో మన ఇండియాతో మొత్తం 8 టీమ్స్ వచ్చాయి. 8 టీమ్స్తో ఆడాను. నేను మెయిన్ టీంలో ఆడాను. నేను ఈ స్థాయికి రావడం కారణం మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం, మా ఆర్సీఓ మేడం, మా పీటీ పీడీస్ మేడమ్స్ అందరూ. మళ్ళీ నాకు ప్రోత్సాహం చేసింది మా పేరెంట్స్ అండ్ మా విలేజర్స్ అందరూ. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా స్పెషల్ కోచెస్ అందరూ ఎన్ఐఎస్ చేశారు హైదరాబాద్ అందరిది. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుండి నా ఎంబట వచ్చేది మా సార్ గంగమోహన్ సార్ గారు. మా సారు మా సాఫ్ట్బాల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ ఏమో ప్రభాకర్ సారు. వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ గెలుపు నా ఒక్కదే కాదు, మా కుటుంబం అందరిది, మా మేడమ్స్ అందరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు బంధు చెక్కుల పంపిణీలో అవకతవకలు జరిగితే తహసీల్దారులే బాధ్యత వహించాలి, వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించిన జిల్లా కలెక్టర్. మోర్తాడ్ మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ బూత్లపై రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎంపీడీఓ శ్రీనివాస్. జక్రన్పల్లి మండల ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దు, సూచించిన ఎస్ఐ సురేష్ కుమార్. ఏర్గడ్ల మండలం తడపాకల్ గోదావరి నదిలో మునిగి ఒకరి మృతి, క్షేమంగా బయటపడిన మరొక వ్యక్తి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జనుము జిలుగు విత్తనాలు పంపిణీ, వెల్లడించిన అధికారి గోపి. సత్యాను సమాప్తం. నమస్కారం.